Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చక్రం తిప్పిన చెరుకూరి చిరునామా ఎక్కడ? ఆయనకు 2014 ఎన్నికలకు ముందు వరకు రాజకీయాలతో సంబంధం లేదు. కాకుంటే తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఆఫీస్కు సలహాలు ఇచ్చేవారు. ఆర్థిక అంశాలపైన టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచినప్పుడు వెళ్ళి బ్రీఫ్ చేసేవారు. పార్టీ కోసం ఆయన సేవలను ఉపయోగించుకున్న చంద్రబాబు 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు మంచి పదవే ఇచ్చారు. ఆయనే చెరుకూరి కుటుంబరావు. ఆర్థిక సంఘం నిపుణుడిగా మంచి పేరుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకూరి కుటుంబరావుకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కేబినెట్ ర్యాంకు ఉన్న ఈ పదవిలో చెరుకూరి కుటుంబరావు 2019 ఎన్నికల వరకు కొనసాగారు. అప్పట్లో కీలకమైన ఆర్థిక అంశాలపై కుటుంబరావు మాత్రమే వివరణ ఇచ్చారు. ఆర్థిక అంశాలతో పాటు రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం తీరుపై కూడా కుటుంబరావు విమర్శలు చేసేవారు. మంత్రుల కంటే కుటుంబరావే ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేందుకు ముందు ఉండేవారు. అమరావతి బాండ్ల జారీ విషయం కుటుంబరావు ఆలోచనలోనే పుట్టిందంటారు. అందుకే చంద్రబాబు ఆయనను అంత దగ్గరకు తీసుకున్నారు. ప్రతి ముఖ్యమైన సమావేశంలోనూ కుటుంబరావు పాల్గొనేవారు. అమరావతి బాండ్ల జారీ విషయంలోనూ ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో అప్పట్లో బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. కుటుంబరావు స్వతహాగా చార్టర్డ్ అకౌంటెంట్, న్యాయ విద్యను కూడా అభ్యసించారు. అయితే పార్టీకి తల్లో నాలుకగా వ్యవహరించిన కుటుంబరావు పార్టీ అధికారం కోల్పోయిన కొన్నాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. అమరావతి విషయంలో స్పందించారు. కానీ గత 8 నెలలుగా కుటుంబరావు యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. రాజధాని అమరావతి మార్చడంపై కూడా ఆయన స్పందించడం లేదు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ భానునగర్లో కుటుంబరావు ఫ్యామిలీకి చెందిన 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. కుటుంబరావు యాక్టివ్గా లేరని చెబుతారు.